జలదడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్కెడు నీటి కోసం జనం పడరాని పాటలు పడుతున్నారు. మరిన్ని రోజులు నీటి కష్టాలు తప్పేలా లేవు. 4-5 రోజులకొకసారి నీటిని విడుదల చేస్తున్నా అవి కూడా కలుషితంగా ఉంటున్నాయి అంటున్నారు. నమస్తే అమ్మా, మా ఓటేయాలి మీరు తప్పకుండా ఓటేయాలి. నమస్తే కాకా. నమస్తే. నా ఓటేయాలి మీరు, మీ అమూల్యమైన ఓటు నాకేయాలి. తప్పకుండా మన గ్రామానికి నీళ్లు తీసుకొస్తాను నేను. గంగాపురం అని పేరు కాదు, గంగ రావాలి. అమ్మా, మీ అమూల్యమైన ఓటు చెట్టు గుర్తుకే వేయండి. నమస్తే అన్న. నమస్తే. మీ అమూల్యమైన ఓటు చెట్టు గుర్తుకే వేసి నన్ను మెజారిటీతో గెలిపించండి అన్న. చెట్టు గుర్తుకే ఓటేయండి అన్న. గెలిపిస్తామండి. వాటర్ ట్యాంక్ లేదు. మంచిది, చెప్పడమే ఉంది కానీ చేయడం లేదు. గ్రౌండ్ దగ్గర బావి తవ్విస్తా, బోరు బావి వేస్తా, నీళ్లు తెప్పిస్తా అన్న, గంగను తెప్పించేస్తా. ప్రజలారా, ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నీళ్ల బాధ లేకుండా చేస్తాను మన ఊరికి. ఆ భగీరథుడు ఆకాశం నుండి గంగను భూమికి ఎలా తెచ్చాడో నేను కూడా మన ఈ గంగాపురానికి నీళ్లు తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా వాగ్దానం. మీరందరూ కలిసి అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించి ఒక గొప్ప నాయకునిగా చేస్తారని మీ అందరికీ శిరస్సా వంచి నమస్తే చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. సర్పంచి బావులు ఎప్పుడు తవ్విస్తాడో, మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయో దేవుడా. అరే నారే సార్, సీరటీరా. ఒరే, ఈ గంగాపురంలో నాకు మించిన లీడర్ ఎవడున్నాడ్రా? నేనే కదరా. ఏయ్, నా దోస్తు వారా నువ్వు? ఎనిక్కి జరుగు, పోయెనిక్కి, చేతులు కట్టుకో. ఏయ్, దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు ఈ గంగాపురంలో నన్ను ఎదుర్కొనే మగాడు ఉన్నాడ్రా? లేడు సార్. లేడయ్య గారు? లేడయ్య గారు అను? లేడయ్య గారు. అది రై, నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం రా మనము. మనమే గెలుస్తాం అయ్య గారు. కానీ మన గుప్త నిధుల గురించి ఎవంతోనన్నా ఎక్కడన్నా చెప్పినవో చెప్పండి సార్. కాలుస్తా. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. కూర్చోండి, కూర్చోండి సార్. లేదు లేదు, పనుంది, కూర్చోండి. పనుంది, పనుంది. నీ బతుకు చేడా, ఈ అవులగా నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఊరికి గంగవనం తీసుకొస్తాడు. ప్రజలు సంతోషించి నన్ను ఓడించి మరీ గెలిచాడు. ఊరిలో పని రూపంలో ఉన్న డబ్బులన్నీ తినేస్తున్నాడండి, కనీస అవసరాలు కూడా తీర్చట్లేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేసి అన్నీ తినేస్తున్నాడండి ఆ వేస్ట్ గాడు.
హలో చేదస్తాము. రే, ఆ నిధులున్న జాగా నచ్చదేమన్నా తెచ్చినవా? రే చూడు, ఇది మొత్తము గంగాపురము విలేజ్ మ్యాప్. ఈ గంగాపురము గ్రామ శివార్లలో తొమ్మిది రాళ్ల పోచమ్మ గుడి దగ్గర నిధుందని మన బాబా చెప్పాడు. ఓకే గారు. ఈసారి నాలుగోసారి తప్పనిసరి మనకు నిధి దొరుకుతుంది. ఓకే. ఈ గంగాపురంలోని తొమ్మిది రాళ్ల పోచమ్మ గుడి దగ్గర ఓకే ఒక నలుగురిని తీసుకొని ఓకే గడ్డపారలు పారలు తీసుకొని కరెక్ట్గా అర్ధరాత్రి 12:59 ఓకే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. ఓకే గారు. పక్కా ఈసారి నిధి వెళ్తుంది. ఓకే. మనం పంచుకుందాం. మన ఊరికి ఏమి ఇవ్వాయి గారు? ఊరోళ్ళకి ఎందుకు ఇస్తాం రా, ఊరోళ్ళు పిచ్చోళ్ళు. దండాలు తల్లి. ఈసారి కూడా మిస్ అయిందిరా. ఈసారి కంపల్సరీ దొరుకుతుందిరా. ఐదోసారి ఓకే తప్పనిసరి ఈసారి గుప్త నిధి దొరుకుతుంది. ఈసారి ట్రై చేద్దాం. ఓకే. నాకు ఈ అమ్మవారి మీద నమ్మకం ఉందిరా. దీవించు తల్లి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్తే. నమస్తే. మన గంగాపురం ప్రజలు నీటి కోసం బాధపడుతున్నారండి. సర్పంచ్ గారు, బావులన్నా బోర్లన్నా వేయించండి సార్. ఊర్లో పబ్లిక్ అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్, నీళ్ళ కొరకు. అయ్యా ప్రెసిడెంట్ గారు, మీ సర్పంచ్ కోటాలన్నా వేయించండి బోరిబావు ఒకటి మన గ్రామ ప్రజలకి. రంగనాథరావు గారు, దేనికైనా టైం రావాలి కదండి. ఆ గంగమ్మను ఈ భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు ఎంత కష్టపడ్డాడు, అట్లాగే నన్ను కూడా ఒక దేవత కరుణించాలి. ఏదో ఒక దేవత కరుణిస్తే మన గంగాపురానికి గంగమ్మను తీసుకొస్తా. మంచిది. మంచిదండి. మంచిది. అయ్యగారు, 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 అయ్యగారు. పోదురం, చెప్పిప్పుడు. మన ఊరికి ప్రముఖ శిష్యురాలు లేడీబాబు వచ్చిందంట అయ్యగారు. అవునా? ఆమె చెప్పే అన్నీ సత్యాలంట అయ్యగారు. మన ఊర్లో ప్రజలందరూ అనుకుంటున్నారు అయ్యగారు. అచ్చచ్చచ్చా. మన గుప్తనిధి గురించి కూడా వెళ్ళి అడుగుదాం అయ్యగారు, ఏమన్నా చెప్తుంది. అబ్బా నారి, ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి పని చేసినావు రా. ఓకే అయ్యగారు. పదరా, మన గుప్త నిధుల గురించి కూడా అడుగుదాం. పదరా. పద. లేదు తల్లి, నీళ్ళొచ్చేలా చూడు. నీళ్ళొచ్చినాయి, పోవే, పో, పో. శరభ, శరభ, చెప్పరా అమ్మ తల్లి. నెక్స్ట్ ఎలక్షన్ లో నన్ను సర్పంచ్ చేయలా చూడు తల్లి. అవుతావు లేరా, పోరా. శరభ, శరభ, రారా, నీకు కావలసిన గుప్త నిధుల రహస్యం చెప్తాను. రారా, రారా, నీకు కావలసిన గుప్త నిధి రహస్యం చెప్తాను. రారా. అరే, మనం గుప్త నిధుల కోసం వచ్చినామని మన మనసులో మాట అమ్మగారికి ఎట్లా తెలుసురా? దేవతయ్య గారు. అమ్మా చెప్పండి తల్లి, ఇప్పటికి 4 సార్లు గుప్త నిధి రహస్యం పేలైపోయినా, 5వ సారి చెప్పండి తల్లి, మీకు దండం పెడతా. చెప్పండి తల్లి, చెప్పండి తల్లి. చూడరా, ఒరే యావులే, డబ్బులని కాదురా, నా మొహాన్ని చూడరా. సరే సరే తల్లి. ఈరోజు పున్నమిరా.
ఊరికి తూర్పు దిక్కున 50 మీటర్ల దూరంలో ఒక విచిత్రమైన బండ ఉంటుందిరా. అర్ధరాత్రి నిండు చంద్రుడి వెలుతురులో 2:07 కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెట్టారా అమ్మా? మంచి తల్లి, ఎంత లోతైనా తవ్వండిరా, ఆపకండిరా. మీకు నిధులు దొరుకుతాయిరా అమ్మా. దండం తల్లి, మంచి తల్లి. రాజుల కాలంలో 5 తరాలు తిన్నా తరగని నిధిరా. వెళ్ళండిరా మంచి తల్లి. అరే టైగర్, 10 మందిని టైగర్ ఊరు చివరకు పంపిరా. టైగర్ నేను రేపు వస్తా. ఈ రోజు రాత్రే కొబ్బరికాయ కొట్టి మీరు పని స్టార్ట్ చేయిరా. సరే అయ్యగారు. పారలు గడపారలు అన్ని తీసుకపోర్రా అయ్యగారు. అమ్మా వస్తాం తల్లి. దండాలు తల్లి, దండాలు తల్లి, దండాలు తల్లి, దండాలు తల్లి, దండాలు దండాలు అమ్మా, దండాలు తల్లి, దండాలు పద దండాలు తల్లి. పాపిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సర్పంచ్ గారి గురించి మనం తక్కువ అంచనా వేసుకున్నామండి. అవునండి, నిన్న అనగానే ఈరోజు నీళ్ళు వచ్చేసినాయండి. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలండి. అమ్మా అబ్బా మెల్లగరా. నాయగారికి బాగా అయింది, నన్నే తంతడా. ఏమైంది అయ్యగారు? పొద్దున మన ఊరికి వచ్చింది ప్రముఖ బాబా శిష్యులు కాదంట అయ్యగారు. అదొక పిచ్చిదంట అయ్యగారు. పిచ్చిదా? ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపో వచ్చిందంట అయ్యగారు. ఎర్రగడ్డ హాస్పిటలా? ఇందాకే అంబులెన్స్ లో డాక్టర్లు వచ్చి తీసుకెళ్లిపోయారు అయ్యగారు. ఒక పిచ్చిదాని మాటని ఊరుని డెవలప్ చేశా. నా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసి గెలిపిస్తే నేను వాళ్ళను మోసం చేశానా? చేచే, ఇలాంటి నీచమైన మనసా నాది? ఇక్కడి నుంచి రాజకీయ నాయకుడేంటో నిరూపిస్తా. నా ప్రజలను దేవుళ్ళలా కొలుస్తా. తల్లి, నువ్వు పిచ్చిదానివైనా నాకు గంగ రూపంలో వచ్చి బుద్ధి చెప్పావు. నీకు శతకోటి దండాలు తల్లి. పిచ్చిది పిచ్చిదైనా మంచి మాట చెప్పింది.